నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎట్లా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం. మాకేమి అంటే తిరుపతి లడ్డు వివాదం మీ మీద ఎలాంటి ప్రభావం చూపినట్లేదు. నేనే అవినీతి చేయలే కదా. నేను అవినీతి చేస్తే నేను భయపడాలా? అవినీతి చేసిన వాళ్ళ గుండెల్లో రైలు వెలిగిస్తా ఉంటాయి, మాపులు నిద్రగడవారు, బీబీఐలో ఉంటది. సో మీ ప్రభుత్వం ఎలాంటి అవినీతి జరగలేదు అంటారు? 200% బ్రహ్మాండంగా జరిగిందనే చెప్తా. జరిగిందనే చెప్తారు? మరి 2019 నుంచి 2024 వరకు బ్రహ్మాండంగా జరిగింది అవినీతి. జరగలేదని ఎవరు చెప్పినారు? ఎవడు చెప్పాడు జరగలేదని? జరగకుండా ఉంటే ఈ రోజు ఏ విధంగా జరుగుతుంది? రాష్ట్రంలో పాలన గతంలో ఏ విధంగా జరిగింది? మీ జగన్ గారు చెప్తున్నారు. మరి మేమైతే ఇంక దొంగ దొంగ అని చెప్పుకుంటాడా? దొంగతనం చేసాం, నేనే దొంగతనం చేశానని చెప్తే కొడతారు మెట్టు తీసుకొని. అట్ట చెప్పరు ఎవరు కూడా. నేను చేయలేదనే చెప్తారు. అవినీతి చేసినా కూడా నేను చేయలేదనే చెప్తాం. ఇప్పుడు కొండ మీద అవినీతి జరిగింది బ్రహ్మాండంగా, దర్శనం టికెట్లు అమ్ముకున్నాము, మేము అమ్ముకోలేదనే చెప్తాం. కోటాను కోట్ల రూపాయలు సంపాదించినాము, యానించి వచ్చినాయి. ఎవడికైతే ఇల్లు ఉంటుందో ఇల్లు కూడా తాకట్టు పెట్టి శాసనసభ్యుడిగా పోటీ చేసినారు. ఇప్పుడు అటు ఇల్లు 10 కొన్నారు, వందల కోట్లు కూడా పెట్టారు. మరి యానించి వచ్చినాయి. ఏమి ఇల్లు ఆయన ఏమన్నా కట్టెలు కొట్టి ఏమన్నా సంపాదించినారా, లేకుంటే రాళ్ళు కొట్టి ఏమన్నా డబ్బులు ఏమన్నా సంపాదించినారా? సో ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు తిరుపతి లడ్డు వివాదం ఎలా రచ్చ రేపుతుంది అనేది అందరికి తెలిసిందే. అండ్ జగన్ గారు ఉన్నారు, జగన్ గారు నిన్న తిరుమలకి వస్తాను దర్శనం చేసుకుంటాను అన్నారు. సో సడన్ గా క్యాన్సిల్ చేసేసారు. ఏంటి అసలు డిక్లరేషన్ ఇవ్వడానికి ఆయన అంత తడబట్టడానికి రీజన్ ఏంటి? అసలు డిక్లరేషన్ ఇచ్చితే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. డిక్లరేషన్ ఇచ్చాడు ఆయన ఏమి ఇవ్వాలనే, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి క్రిస్టియన్స్ అంతా కూడా దూరం అవుతారు కదా అన్నకు డిక్లరేషన్ ఇచ్చితే. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఆడింది ఆట, పాడిందే పాట. మమ్మల్ని కూడా ఆపేవాడు ఊడు ఉండడు. పోయినాము వచ్చినాము. అది కూడా మన ధర్మానికి విరుద్ధంగా స్వామివారికి కూడా పట్టు వస్త్రాలు మనం ఎత్తుకొని పోయి ఇయ్యాలా? మరి కుటుంబ సమేతంగా పోయి ఇయ్యాలా? వదిన రాదు, ప్రసాదం టిష్యూలో పెడతాము. అన్నకు తెలుసు కదా దాంట్లో కల్తీ జరుగుతుందని. మరి ఎందుకు తింటాడు? మరి మీరు అప్పుడే అర్థం చేసుకోవాలా దీంట్లో ఏంటి ఆన్సర్ ఏమి. నన్ను అడగవల్లే, ఆడే అర్థమైంది కదా. ప్రసాదం ఇచ్చినప్పుడు టిష్యూలో పెట్టి నిక్కిచ్చినాడంటే అప్పుడే అర్థం చేసుకోండి మరి ఏమైంది అనేది. సో ఇంట్లో నుంచి ఆర్డర్స్ పాస్ అవ్వలేదు అంటారు? కాలేదనే చెప్తాను నేను. అయ్యింటేనేమో పోయి ఉంటాడు. అంటే మరి అంటే డిక్లరేషన్ ఇవ్వడానికి అంత అంటే సతమతం అవుతున్నప్పుడు మరి నా మతం మానవత్వం ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడడం? డిక్షనరీలో ఎతికి రాసి ఇచ్చిస్తున్నారు మా వాళ్ళు కూడా. మానవత్వం మనకు మా అన్నకు ఉండేటువంటి అంత మానవత్వం ఎవరికి ఉండదు. ఎందుకంటే చిన్నాయన్న ఎవడైతే గొడవలతో వేసాడో వాడిని పక్కన పెట్టుకొని తిప్పటం అనేది మానవత్వం. సొంత చిన్నాయన చనిపోతే రోడ్డు మార్గంలో పోవటం అనేది మానవత్వం. ఏ లంగా పన్నున్నా ఫ్లైట్ వేసుకొని పోయేవాడు కడపకు, అటువంటి వాడు రోడ్డు మార్గంలో పోయినా అంటే అది మానవత్వం అనుకోవాలా? సొంత చెల్లెల్ని ఈయన 16 జైల్లో ఉంటే పార్టీని బలోపేతం చేసేదానికి రోడ్ల బడిగా తిరిగింది శర్మిల, తల్లి ఒక పక్క చెల్లి ఒక పక్క, వాళ్ళనిద్దరిని పక్కన పెట్టినాడు చూసావా? అది మానవత్వం. అంటే ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసే అనంతబాబు వాడిని బెయిల్ తీసుకొని బయటికి తీసుకోవచ్చు పక్కన కూర్చొని పెట్టుకున్నాడు చూసావా? అది మానవత్వం. అంటే ఎర్రచందనం అక్రమంగా తోలుతా ఉంటే ఒక పోలీసు కానిస్టేబుల్ అడ్డుకున్నాడని చెప్పి వాడిని చంపేసినాడు చూసావా? వాడిని తొక్కిచ్చేసినారు ఆ పోలీస్ ఆఫీస్, ఆ పోలీస్ కానిస్టేబుల్ తొక్కిచ్చినారు. అయినా కూడా ఏం మాట్లాడలేదు చూసావా? అది మానవత్వం. అంటే మరి ఇన్ని మానవత్వం ఇట్లాంటి చెప్పుకుంటా పోతే కోళ్ళలు ఉన్నాయి. ఒకటి రెండు దృష్టిలో మానవత్వం అంటే ఇది మా పార్టీలో. మాది కాదు, మా పార్టీలో. మీ పార్టీలో అది నాది వేరు ఉంటది. నేను నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తిని. నీకు తెలియదేమమ్మా నా గురించి? నిజాలు నిర్భయంగా చెప్తా. మీరు ఏ ప్రశ్నలు వేసినా కూడా దేనికి దడిసేది లేదని మరొకసారి చెప్తా ఉన్నా. మీరు బ్రహ్మాండంగా మీరు ఓపెన్ గా అడగండి. అంటే హిందూయిజం అంటే నమ్మకం అనుకో, అంటే నమ్మకం అని ఒక పక్క చెప్పుకుంటూనే మళ్ళీ ఒక డిక్లరేషన్ అడగగానే ఇదే హిందూయిజం అంటాం, ఎంతవరకు కరెక్ట్? మరి నాలుగు గోళ్ల మధ్యలో బైబిల్ చదువుతాడు, బయటకు వచ్చి నా ముస్లింలు, నా మైనార్టీలు, నా హిందువులు అంటాడు. మరి దీన్ని ఏమి చూడాలా? ఇప్పుడు హిందూయిజం అంటే అది చట్టం మాది. అది నువ్వు నేను రాసింది కాదు, నువ్వు నేను లేదంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కాదు. అది ఎప్పటి నుంచో వచ్చిస్తున్నటువంటి ఆచారము. డిక్లరేషన్ ఇచ్చి నువ్వు పో, నీకు ఇబ్బంది. ఎవడు ఆపినాడు నిన్ను? నోటీసులు ఇచ్చావు, నోటీసులు ఇచ్చినావు అన్నావు. ఏ నోటీసులు ఇచ్చారమ్మా? చూపి ఏమవుతుంది రాష్ట్ర ప్రజాని కానీ చూపి. మన సోషల్ మీడియా ఉండాది, లేదా ఆ పేపర్ లేదో నాకు పంపి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి చూపించా,
మా ఆయనకి ఇదో ఈ పేపర్లు ఇచ్చినారు, ఈ నోటీసులు ఇచ్చినారు, కొండ మీదకి పోకూడదని రోజా గారు అదే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. జగన్ గారిని అడ్డుకుంటున్నారంట కదా తిరుమలలో వెళ్లకుండా. భక్తులు ఓళ్ళు కూడా ఆగ్రహంగా ఉన్నారు కొండ మీద. ఈయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాల్లో ఏదైతే కాలంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా భారీగా ఆగ్రహంతోనే ఉన్నారు. వాళ్ళు ఏమి మామూలుగా ఏమి లేరు, వేరే లెవెల్లో ఉంటుంది కథ జరిగిందంటే. మా ఎన్నకన్నీ తెలుసు, కానీ పొలిటికల్ డ్రామా ఏదో ఒకటి మా మీదికి రాకంట వాళ్ళ మీదకి రుద్దాల అనేటువంటి ప్రయత్నంలోనే ఈ తిరుమల అంశం కూడా. ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో కొన్ని కొన్ని బడాబడాగా జరుగుతాయి. ఇది ఆఫ్టర్ ఆల్ ఊరికే శాంపుల్ ఊరికే అట్ట బయటకు వచ్చే చాలా ఎందుకుండవు. అంటే జగన్ రాసులీలు కూడా బయటకు వస్తాయి అని ఒక మాట చెప్పారు కదా, అవి ఎంతవరకు వచ్చాయి? వచ్చాయి, వచ్చాయేమో. మీరే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వచ్చాయనుకున్నారు ఎవరున్నా? వాడు బ్రహ్మాండంగా దూతాడు, మరి అందరు దువ్వే ఉంటారు. అంటే వైసీపీలో ఇంకా దువ్విన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మచ్చుగా ఉన్నారు. మరి ఎప్పుడు బయటకు వస్తాయి కూడా చెప్తే? వచ్చాయి, ఎప్పుడు ఒకసారి వచ్చాయి, దాని టైం ఉన్నప్పుడు దొరుకుతాయి. ఓకే. అండ్ నాకు తెలిసినంత వరకు నేను అనుకునేది ఏంటి అంటే, ఆయన నిన్న ఉంది కదా కోర్టు ప్లాన్ ఒకటి, ఆయనకి కోర్టుకు వెళ్లేది ఒకటి ఉంది, సో దాన్ని తప్పించుకోవడానికి తిరుమల ప్లాన్ పెట్టారని మేము అనుకుంటున్నాం. మరి మీరేమంటారు? అంతే అనుకో, నేను చెప్పింది ఏందమ్మా నీకు, ఇది ఆఫ్టర్ ఆల్ ఊరికే, ఇది చిన్న శాంపుల్ ఊరికే వదిలినాడు. ఇంకా రాబోయే రోజుల్లో ముందు ముందు భయంకరమైన ప్లాన్లు ఉన్నాయి. కులాల మధ్య చిచ్చు పెడతాడు, మతాల మధ్య చిచ్చులు పెడతారు, కొట్లాటలు అవుతాయి, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు, ఎవడన్నా రెచ్చిపోయి అవి ఉంటాయిలే. మామూలుగా ఉండాలి, టైం ఉండాలి నీకు. అండ్ మొన్న పేర్ని నాని ఒక ఛాలెంజ్ చేశారు, ఛాలెంజ్ చేసిన తర్వాత జన సైనికులు ఇంటి దగ్గరకు వస్తేవో దాక్కున్నారు. దాని తర్వాత మళ్ళీ ఆయన స్పెషల్ గా ప్రెస్ మీట్ పెట్టి మీ అంత చూస్తా అసలు నా ఇంటికి రావడానికి మీరెవరు అని అన్నారు. అదేంటి మరి ఇంటికి వచ్చినప్పుడు దాక్కోవడం ఎందుకు, మళ్ళీ బయట ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు? అసలు పవన్ కళ్యాణ్ ని, జన సైనికుల్ని, జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని, అప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, మా పార్టీ అధికారంలో ఉండింది 2019 నుంచి 2024, మొన్న ఎన్నికలు జరిగే వరకు కూడా వీళ్ళకి వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చింది. ఎందుకంటే ఈ మాదిరి మరగమనే కుక్కకేసినట్టు బిస్కెట్లు కుక్కకు పెడిగ్రీ ఆచారు, వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినాడు, అంతే తేడా, ఇంకేం లేదు. ఇష్టానుసారంగా మాట్లాడినారు. మరి మాట్లాడినోడు అంత దొమ్మ ధైర్యం ఉన్నవాడైతే ఇంట్లోనే ఉండాలి కదా పేరున్నాని. మరి ఈ డాడ బెంగళూరుకో లేదంటే హైదరాబాద్కో పోయి ఉంటాడు. మరి కిట్టుకోడు ఊరికే అన్యాయం అయిపోయినాడు. వాడికి వాడు ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునేవాడు, వాడిని తీసుకొని వచ్చి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వాడిని అన్యాయం చేసి, వాడు బ్రహ్మాండంగా రీల్స్ చేసుకుంటా, వాడు ఎంజాయ్ చేసుకుంటా ఉంటే వాడిని తీసుకువచ్చి ఇచ్చేసాడు. ఎట్టా పేరు నాకు వెళ్తాడని తెలుసు. నేను ఓడిపోయినాను ఇంకా రాజకీయ జీవితంలో, ఆయన ఏదో సన్యాసం తీసుకుంటున్నానని చెప్పటం. నేను సన్యాసం తీసుకుంటా కదా, ఎందుకులే ఊరికే నేను ఇంకా నేను ఎమ్మెల్యేగా ఓడిపోయి సన్యాసం తీసుకున్నానని అనిపించుకునేది ఎందుకులే అని చెప్పి మంత్రి పదవి తీసుకొని మంత్రి చేసినాడు. ఎమ్మెల్యే అయిపోయింది, ఆ గడువు అయిపోయిన తర్వాత వాళ్ళ కొడుక్కి టికెట్ ఇప్పించినాడు, అది జరిగింది. వాడిని ఊరికే కొల చేశారు తప్ప ఈయన మచిలీపట్నంలో పెరిగి కట్టలు కట్టింది ఏందమ్మా? నువ్వు అంత శుద్ధంగా చేసి ఉంటే ఎందుకు ఓడిపోయినావు మచిలీపట్నంలో? నువ్వు నీ కొడుకు ఎందుకు ఓడిపోయినాడు? ఏం అంతా అదే ముందు సున్నానే ఉండేది, ఏమి ఉండదు.